తెలంగాణ విషయానికి వచ్చినప్పుడు మనకు 17 పార్లమెంటరీ నియోజకవర్గాలు ఉన్నాయి. పార్లమెంటరీ నియోజకవర్గాల వారిగా జిల్లా చూసినా కూడా బాగుంటుంది అనేది వాస్తవమైన విషయం. ఎందుకంటే మొన్ననే ఎలక్షన్ కమిషన్ అనుకూలంగా ఉండేటట్టుగానే అసెంబ్లీ నియోజకవర్గాలు కానీ పార్లమెంట్ నియోజకవర్గాలు కానీ డీలిమిటేషన్లో చేసి భువనగిరిని పార్లమెంట్ నియోజకవర్గంగా కూడా చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ భువనగిరికి ఒక చరిత్ర ఉంది. మొట్టమొదటగా మున్సిపాలిటీ వ్యవస్థ వచ్చినప్పుడు కూడా భువనగిరిని మొట్టమొదటి మున్సిపాలిటీగా కూడా ఇక్కడ అది చేసి ఇక్కడ నుంచి మున్సిపాలిటీ పద్ధతిలో పరిపాలన సాగడానికి కూడా అవకాశం కల్పించిన మాట వాస్తవము. అదేవిధంగా ఈరోజు భువనగిరి ఇక్కడ డివిజన్ హెడ్ క్వార్టర్గా కూడా ఉంది. నల్గొండ జిల్లాలో 4 డివిజన్లు ఉంటే ఒక డివిజన్ భువనగిరి డివిజను, అందులో భాగంగా ఇక్కడ అన్ని ఆఫీసులు ఉన్నాయి. అంతేకాకుండా కొత్తగా ఐఏ ఆఫీసర్లు ఎవరు వచ్చినా కూడా ఇక్కడ సబ్ కలెక్టర్ హోదాలో ఇక్కడ ఉండి పరిపాలన అనుభవం నేర్చుకున్న పరిస్థితి కూడా ఈ భువనగిరి హెడ్ క్వార్టర్కు భువనగిరి నియోజకవర్గానికి ఉంది. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం నేను ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాను, పార్లమెంటరీ నియోజకవర్గాల వారిగా జిల్లాలు చేయాలని మా డిమాండ్. అంతే తప్ప అక్కడక్కడ ప్రజలు ఏదో విధంగా దీన్ని చేస్తూ ఇక్కడ కావాలి అక్కడ కావాలి అనేదానికంటే పార్లమెంటరీ నియోజకవర్గాలుగా వారిగా చేస్తే ప్రభుత్వానికి కూడా విమర్శ కాదు. అన్ని విధాలుగా కూడా ఎలక్షన్ కమిషన్ కూడా ఈ నిర్ణయం తీసుకుంది కాబట్టి ఎలక్షన్ కమిషన్ తీసుకున్న నిర్ణయానికి కూడా అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఏ పక్షాల నుంచి కూడా వ్యతిరేకత అనేది ఉండదు. కాబట్టి ఆ విధంగా నిర్ణయం తీసుకోవాల్సిందిగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకుంటున్నాం. మేము అఖిలపక్షం తరఫున కూడా తప్పకుండా మేమందరం పోరాడతాం. అంతేకాకుండా ఒకటే మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం ఏంటంటే ఇక్కడ ప్రభుత్వంలో ఉన్న ఇద్దరు వ్యక్తులు గెలవడం జరిగింది. ఎంపీగా అదేవిధంగా ఎమ్మెల్యేగా కూడా అధికార పార్టీ తరఫున గెలవడం జరిగింది. వాళ్ళిద్దరూ గవర్నమెంట్ ద్వారా ముఖ్యమంత్రి దగ్గర ఇనిషియేటివ్ తీసుకుంటే తప్పకుండా అయ్యే అవసరం ఉంటుంది. ఎంతసేపు ఉన్నా మేము ప్రతిపక్షాల వారం రిప్రజెంటేషన్ ఇస్తాం, మేము కొట్లాడుతూ ఉంటాం. మీ తరఫున కూడా ఇది వాళ్లకు తెలియజేసే విధంగా, ముఖ్యమంత్రి గారికి తెలిసే విధంగా మీ పనులు కూడా ఉండాలని నేను తెలియజేసుకుంటా ఉన్నాను. తప్పకుండా అధికార పార్టీ కూడా కలిసి వచ్చి భువనగిరి జిల్లా ప్రకటించడానికి కూడా ముందుంటుందని భావిస్తూ మేము ఈ విషయాన్ని కేసీఆర్ దృష్టికి, గవర్నమెంట్ దృష్టికి తప్పకుండా తీసుకెళ్తామని ఈ సంతకాల సేకరణ అయిపోగానే ఈ సంతకాల చేతకాల చేపెట్టే పుస్తకాలు అన్నింటిని తీసుకొని ప్రభుత్వం దగ్గర రిప్రజెంటేషన్ చేయడం జరుగుతుంది. భువనగిరి ఎందుకు చేయాలనేది కూడా ఆ రోజు తప్పకుండా ప్రభుత్వానికి తెలియజేస్తాం.